మార్పు కొరకు అలుపెరగని పోరాటం చేసి జీవితకాలం మొత్తం పేద ప్రజలకు ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని తెలంగాణ జర్నలిస్టుల సంఘ నాయకులు అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గం విజయబాబు, దేవరాజు, కులేరి కిషోర్, దీప్తి కుమార్, కొత్త భాను ప్రకాష్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేశాడు. స్త్రీల విద్య కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మహానీయుడు ఆయన. తన భార్యను చదివిపించి మరియు అందరి మహిళలకు చదువు చెప్పాలని తన భార్యతో పాటు తను కూడా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో బాధలు, ఎన్నో దౌర్జన్యాలు అన్నింటినీ ఎదిరించి నిలబడ్డ ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర కావచ్చు. వీటిని వివిధ భాషల్లోకి అనువాదించి ప్రపంచ స్థాయిలో ప్రపంచ భాషల్లోకి అనువాదించి తను చేసినటువంటి పనులపైన ప్రపంచం మొత్తం తెలుసుకొని ప్రతి ఒక్క వ్యక్తి మానసిక వికాసం పొందుతూ మరియు తన తెలివితేటలు కానీ తన అడుగుజాడల్లో నడిస్తే మనిషి జీవితం సార్థకం అవుతుందని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. జై మహాత్మా జ్యోతిరావు పూలే. ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ తరపున వెంకటాపూర్ గ్రామంలో జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. జై మహాత్మా జ్యోతిరావు పూలే.